నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి ప్రకాశం గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతానికి త్రాగునీటిని విడుదల చేయడం కూడా జరిగింది. ఈ వివాదం మీద కేంద్ర ప్రభుత్వం కూడా కలగ చేసుకొని చర్చలు జరుపుతా ఉన్నది. కానీ కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసే విధంగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడటం లేదు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే విభజన చట్టం వచ్చిన దగ్గర నుంచి, రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకునేటటువంటి ప్రయత్నం చేసింది, ఆంధ్రప్రదేశ్కి నీరు వాడుకునే హక్కు లేకుండా చేసింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి కుడి కెనాల్ని మన ఆధీనంలోకి తీసుకొని నీరిచ్చే స్వేచ్ఛను మనం పొందాం. దీన్ని కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు కానీ మద్దతు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. రాతలు రోతలుగా రాస్తున్నారు, దండయాత్ర చేశామని రాస్తున్నారు. ఓట్ల రాజకీయం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేసిందంటున్నారు. ఓట్ల రాజకీయం కోసమే నాగార్జున సాగర్ మీద పోలీస్ యాక్షన్ చేశామని చెప్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విభజన తర్వాత చాలా సీనియర్ నాయకుడని, అనుభవం ఉన్నవాడని ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ప్రజలు. ఆయన ముఖ్యమంత్రి అవడమే ఈ రాష్ట్రానికి శనిగా దాపరించిందని మనవి చేస్తున్నా. కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనుసరించినటువంటి ద్రోహ విధానం వలన తీవ్రంగా నష్టపోయామనే విషయాన్ని మరొక్కసారి ఇక్కడ చెప్పదలుచుకున్నాను, మీకు వివరంగా వివరించదలుచుకున్నాను. నా వెనుకాల ఉన్నటువంటి ఇదిగో ఈ దీనిలో కూడా నేను చెప్పదలుచుకున్నాను, మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. రెండు గీతలు అనుకోండి, రెండు గీతలు కాదు ఇది. ఇది కృష్ణానది ప్రాంతం అనుకోండి, శ్రీశైలం ఇక్కడ ఉంటుంది, పోనీ ఇంకా కిందకు వస్తే నాగార్జున సాగర్ ఇక్కడ ఉంటుంది. శ్రీశైలం, ఇది శ్రీశైలం. శ్రీశైలం మన ఆధీనంలో పెట్టారు, నాగార్జున సాగర్ వారి ఆధీనంలో పెట్టారు. అంటే హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించిన వారు అదేని, దీన్నేమో మన ఆధీనంలో పెట్టాలని పెట్టారు. అయితే కేఆర్ఎంబి ఏమడిగిందంటే, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఈ రెండింటినీ కూడా మేము ఆధీనంలోకి తీసుకుంటాం, మీకు వివాదం ఉంది కదా అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, కానీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. వాళ్ళు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు, మనం రెడీ అన్నాము, వాళ్ళు రెడీ అనలేదు. ఎందుకు అనలేదు? వారు నీటిని ఎక్కువ వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందువలన? చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వలన అని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ వారికి ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ ఉంది, మనకు కూడా ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ వారికి ఈ పైన ఎత్తిపోతల పథకం ఉంది, మనకిక్కడ పోతిరెడ్డి పాడు ఉంది. ఇక్కడ ఈ సంవత్సరం 30 టీఎంసీలు మనం వాడుకునేటటువంటి హక్కు మనకుంది, కానీ వాడుకోలేకపోయాం. ఎందుకు వాడుకోలేకపోయామో తెలుసా? ఇక్కడ వాడుకోవాలంటే ఈ లెవెల్ బాగుండాలి. లెవెల్ బాగుంటే కానీ పోతిరెడ్డి పాడులోకి వెళ్ళదు. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ పవర్ ప్రాజెక్టుని, పవర్ కోసం నీరుని విచ్చలవిడిగా కిందకు దిగబెట్టారు. అవి వచ్చి నాగార్జున సాగర్లోకి వస్తాయి, నాగార్జున సాగర్లోకి వచ్చేసి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి వీళ్ళు వాడుకుంటారు స్వేచ్ఛగా.
ఇక్కడి నుంచి పవర్ ప్రాజెక్టుకి పవర్ ఉత్పత్తి కోసం వారు వాడుకోవడం వలన ఇక్కడ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఆపండియ్య పవర్ ప్రాజెక్ట్, మీరు నీరు పవర్ కోసం ఉపయోగించొద్దు, మాకు వ్యాపారం కోసం కావాలి, మాకు సాగునీరు కోసం కావాలని అనేక సందర్భాల్లో చెప్పిన బే ఖాతరు చేసి వాడుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ చేతిలో ఉంది వాడుకునేటువంటి హక్కు, మన మన ఆధీనంలో ఉన్న వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా అని అడుగుతా ఉన్నా. అంతే కాదు, ఇక్కడ వాళ్ళ చేతిలో ఉంది ఏది, మేనేజ్మెంట్. మనం వాడుకోవడానికి వీల్లేదు. మన ఇక్కడ ఉన్నటువంటి కుడి కాలువ తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేను మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక్కడ నుంచి కుడి కాలువ నుంచి మనం ఒక 700 టీఎంసీలు ఇవ్వాలి అంటే తెలంగాణ ప్రభుత్వం వారు మనకు తాళాలు ఇవ్వాలి. ఇది మొన్నటిదాకా పరిస్థితి. ఇవాళ పోలీస్ యాక్షన్ చేసి దీన్ని మనం స్వాధీనం చేసుకొని మన తాళాలు మనం తీసుకున్నాం మన భూభాగంలో. దీనికి ఏమంటారండి తెలుగుదేశం వాళ్ళు? దండయాత్ర అంటారా? ఓట్ల రాజకీయం అంటారా? చంద్రబాబు నాయుడు గారు అసమర్థత వలన 9 సంవత్సరాల పాటు రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మన నీటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోయాము, వాడుకోలేకపోయాము. ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ఆయన ఓటుకు నోటు కేసులో ఉన్నాడు, ఎక్కడ రోపలేస్తారన్న భయపడి తెలంగాణ ప్రభుత్వానికి తల వంచాడు. నేను ఒక మాట చెప్తున్నా, ఇది చేయకపోవడం వలన అతను ఆంధ్ర ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నా, రైతు ద్రోహిగా మిగిలిపోయాడని మనం చేస్తున్నా. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కొడుతుంది ఇంట్రెస్ట్? ఆయన ఇక్కడ పొలం ఉందా? లేదుగా. ఇల్లుందా? లేదుగా. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఇల్లు వాకి లేనివాడు, పొలం లేనివాడు, ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే లేవు. ఆయన ప్రయోజనాలు వేరు, ఆంధ్రజ్యోతి ప్రయోజనాలు వేరు, ఈనాడు ప్రయోజనాలు వేరు. ఇవాళ కూడా ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దండయాత్ర చేసిందని రాసేటటువంటి సిగ్గుమాలిన పత్రికలకు నేను మనవి చేస్తున్నా, దండయాత్ర ఎలా అవుతుంది? మా హక్కులను మేము సాధించుకోవడం కోసం మేము వెళితే దండయాత్ర అవుతుందా అని అడుగుతా ఉన్నా. దండయాత్ర కాదే, మేము మా ప్రాంతంలోనే ఉన్నామే. ఇక్కడ ఇంతవరకు మంది, ఇంతవరకు మంది ఇక్కడ దాకా మనం వెళ్ళాం, వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి వాడుకుంటున్నారు. ఈ దురదృష్టకరమైనటువంటి పరిణామాలకు కారణం 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహిగా మిగిలిపోయాడు, వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళ చేతికి అప్పజెప్పి చాలా దారుణమైన పరిస్థితికి దిగజార్చాడు రాష్ట్రాన్ని. నేను మనవి చేస్తున్నా, శభాష్గా ఒప్పుకోవాలి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అను మంత్రినో చెప్పడంలా, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పోలీస్ యాక్షన్కి వెళ్ళి సరైన సమయంలో పోలీస్ యాక్షన్ చేసి మన స్వాధీనంలోకి తీసుకొచ్చాం. ఇవాళ మనం ఎప్పుడు ఎన్ని క్యూసిక్లు ఇవ్వాలనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మన వాటాని మనం వాడుకోవడానికి మనం ఇష్టం లేని దశ నుంచి మన వాటాని మనం వాడుకోవడానికి మన ఇష్టమైన దశకి మనం వెళ్ళగలిగామంటే వీరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని, ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అప్పనంగా అప్పజెప్పాడు. అతను ద్రోహత్వం చేసి వాళ్ళ ఆయన మాకన్నా ముందున్న ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం మంత్రి గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏం చేసేవా మంత్రి నువ్వు? అప్పుడు పోలీస్ యాక్షన్కి వెళ్ళారు మీరు ఎప్పుడు? 2015 ఫిబ్రవరి 12వ తారీఖున పోలీస్ యాక్షన్కి వెళ్ళారు, వాళ్ళ పోలీసులు వచ్చారు కొట్టుకోపోయారు, చివరి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, గవర్నర్కి రాజీ పడిపోయి తాళాలు ఆళ్ళు తీసేటట్టు నీళ్ళు ఇడిచేటట్టు ఒప్పుకొచ్చారు. మేము వాళ్ళ పోలీస్ యాక్షన్కి వెళ్ళాం, ఎంత సమర్థవంతంగా పోలీస్ యాక్షన్లో ఆ కాలువను మన కాలువను మనం స్వాధీనం చేసుకున్నాం, నీరిచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇది అప్రిషియేట్ చేయవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరు కానీ అప్రిషియేట్ చేయకోకుండా పిచ్చి రాత్రలో ఆంధ్రజ్యోతిలో రాంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో రాస్తాడు ఏమండి? మనం 15 టీఎంసీలే వాడుకోవాలి, 15 టీఎంసీలే వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలో ఏమిటనేది ఎవరు చెప్పాలి? మనం నిర్ణయిస్తాం ఎప్పుడు అవసరం అనేది. మాకు ఇన్నింటి కూడా ఇవ్వలేదు, మన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇన్నింటి కూడా ఇవ్వకోకుండా మీరు నీళ్ళు ఎలా వదిలారు అంటే, ఎస్, ఇది మా స్వాధీనంలో ఉంది అని చెప్పడం కోసమే నీళ్లు వదిలామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇన్నెంటు ఇచ్చాం, ఇచ్చిన సందర్భాల్లో కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. నేను మనం చేస్తున్నాను ఇక్కడ ఇన్నెంటు లేకోకుండానే ఇష్టం వచ్చినట్టుగా నాగా శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ని దిగువ పవర్ కోసం వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుని మనకు రావాల్సినటువంటి నీరును కూడా రానియలేకుండా 30 టీఎంసీలు మనం శ్రీశైలంలో వాడుకోవాల్సి వస్తే ఇవాళ 13 టీఎంసీలు వాడుకున్నాం, మిగతా 17 టీఎంసీలు వాడుకోవడానికి లెవెల్ లేదు. పోతిరెడ్డిపాడు నుంచి లెవెల్ లేకపోతే వెళ్ళవు. ఎందుకు లెవెల్ లేవంటే ఇక్కడి నుంచి వాటర్ అంతా కేవలం పవర్ ప్రాజెక్ట్ కోసం వదిలేశారు, ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడ నుంచి వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి పంటలు గిచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చారు. మొన్న ఒక మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా చెప్పాడు,
మన ప్రస్తుత మంత్రి గారు అసమర్థంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు పంటలకు నీళ్లు ఇస్తున్నారు మనం ఏమో ఇవ్వలేకపోతున్నామని. ఎస్, వాళ్ళకి పంటలకు నీళ్లు ఇచ్చారు, తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవాళ తాళాలు మన దగ్గరికి ఇవాళ వచ్చాయి, అప్పుడు మన దగ్గర లేవు. ఎందుకు లేవు? చంద్రబాబు అసమర్థత వల్ల తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ తెలంగాణ పక్షం వైపు రాస్తున్నారు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతున్నా. నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి లాజికల్గా ఆలోచించేవారు కూడా ఆంధ్రప్రదేశ్ చేసింది కరెక్టు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉండే విధంగా మనం ఇవాళ చర్యలు తీసుకున్నామని కూడా మనం చేస్తున్నాం. లాజికల్గా ఉండవలసినటువంటి పరిస్థితి లేకోకుండా ఏ కాడకి చంద్రబాబు నాయుడు పొగుడుదాం, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్దామని ప్రయత్నం చేసేటువంటి ఆ పత్రికలు ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తున్నారు. అందువల్లనే మరొకసారి చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు రైతు ద్రోహిగా వ్యవహరించాడు. ఆంధ్ర రాష్ట్ర నీటి హక్కులను తెలంగాణకి పాదాకృతం చేశాడు. దాన్ని సరిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తశుద్ధిగా నీటి వాటాని రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేశాము తప్ప ఎవరికి మేము ద్రోహం చేయలేదు. ద్రోహం చేసిందల్లా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు. చాలామంది అంటారు, ఏమండి ఈ 4 సంవత్సరాలు కామకున్నారు చివరిలో చేశారంటే, ఎస్ స్ట్రాటజీ. ఒకసారి రెసిస్ట్ అయినటువంటి ప్రాబ్లమ్ని సమయం చూసి, సున్నితమైన సమస్యని సమయం చూసి చక్కగా పరిష్కరించుకునేదానికి ముందుకు వెళ్ళాం, సక్సెస్ అయ్యాం. మీరు ముందుకు వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు. నాగార్జున సాగర్ మీద యుద్ధం జరిగింది, తిరిగి వెనక్కి వచ్చారు. మేము నాగార్జున సాగర్ మీదకి వెళ్ళాం, యుద్ధం జరగలేదు. సింపుల్గా గేట్లు లేపాం, చక్కగా వచ్చేసాం, పోలీసు బలగాలను అక్కడ పెట్టాం, చర్చలు జరుగుతూ ఉన్నాయి. మన ప్రాంతం మన స్వాధీనంలో ఉంది, వారి ప్రాంతం వారి స్వాధీనంలో ఉంది. ఏ పెద్ద మనిషి అయినా ఏం చెప్తాడు, ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఉండమంటారు, లేదంటే కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటారు. ఇది కదా పరిస్థితి. కానీ చంద్రబాబు టైంలో ఎందుకు లేదు? చంద్రబాబు ద్రోహం చేశాడనే విషయాన్ని చెప్పడం కోసమే ఇవాళ మరొకసారి మీ ముందుకు రావడం జరిగిందని మనం చేస్తున్నా. ద్రోహం చేయటమే కాక వారి పత్రికల ద్వారా అనేకమైనటువంటి పిచ్చి రాతలు రాయిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా మాట్లాడచ్చు.